ఏడవ తరగతి గణితము ఫస్ట్ అధ్యాయము పూర్ణ సంఖ్యలు ఉంది. ఈ పూర్ణ సంఖ్యలలో మనం ఇప్పటి వరకు 6 అభ్యాసాలు సక్సెస్ఫుల్ చేశాము. 7వ అభ్యాసంలో ఇప్పుడు 3వ బిల్డ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా రాత లెక్కలున్నాయి. ఈ రాత లెక్కలని మనం బెంగపెట్టుకోదు. ఈ రాత లెక్కలను చదవనీకి వస్తే మనకు ఇంచుమించు దాని ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, 3వ లెక్క ఏమిటంటే శ్రీనగర్ నందు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీ సెంటీగ్రేడ్ అని గుర్తించబడింది. ప్రతి గంటకు 2 డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటే ఎన్ని గంటల సమయంలో 0 డిగ్రీ కన్నా 8 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువగా ఉంటుంది, అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అనేటువంటిది ఇచ్చింది. ఇక్కడ ఇక్కడ లెక్క చదవడం మనకి ఏమో అర్థమవుతుందంటే కొంత సమాచారం అనేటువంటిది మనకు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఏముంది, ఇది ఒక నగరం, శ్రీగంధ నగరం అంటే ఒక నగరం. 12 గంటలకు సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉందంటే 10 డిగ్రీ ఉంది. ప్రతి గంటకు ఒక్కొక్క గంటకు ఎంత అవుతుందంటే 2 డిగ్రీ తగ్గుతూ ఉంది. ఇక్కడ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంత తగ్గుతుంది. ఇది ఫస్ట్ మ్యాటర్ ఇచ్చిండు. సెకండ్ మ్యాటర్ ఇచ్చిండు, 2 బిట్లు ఇచ్చిండు, ఇడొక బిట్ ఇచ్చిండు, ఇడొక బిట్టిండు. ఎన్ని గంటల సమయంలో ఉష్ణోగ్రత -0 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా 8 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్కువ. అంటే ఇక్కడ ఏముందంటే -8 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటున్నాడు. అంటే మైనస్ అలా అంటే 0 కన్నా తక్కువ అంటే మనకు మైనస్ అలా ఉంటాయి కాబట్టి మనకి ఏముండాలి, -8 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అంటుంది. దీని అర్థం ఇక్కడ దీని అర్థం ఏంటంటే మైనస్లలో ఎప్పుడు ఉంటుంది అని అర్థం. ఇంకోటి అర్ధరాత్రి 12 గంటలు అంటే మనకు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి అంటే 12 అవర్స్ అవుతుంది. ఈ 12 అవర్స్ లోపల ఎంత మనకు ఉష్ణోగ్రత ఉంటుంది అంటే 10 ఉంది 12 గంటల అప్పుడు ఎంత ఉంటుంది అక్కడ ఆ ప్రాంతంలోనే ఇచ్చింది. ఇప్పుడు దీనికి మనకు టోటల్ లెక్క అర్థం కావాలంటే మనకి ఏమన్నాలంటే వాచ్ అంటే గడియారం మీద, గోడ గడియారం మీద మనకు ఒక అవగాహన ఉండాలి. చూద్దాం మన గడియారాలు. ఇక్కడ ఉన్నప్పుడు ఒక గడియారం ఇచ్చిండు, ఇక్కడ టైం ఎంత అవుతుంది తెలవాలి మనకి. ఇక్కడ టైం ఎంత అవుతుందంటే ఇక్కడ చిన్నమ్మలు 2 కాడ ఉంది, పెద్దమ్మలు 10 కాడ ఉంది, అంటే 2కు ఇది ఇంకా దగ్గర రాలేదు, ఇది 10 దగ్గర ఉంది. అంటే ఇప్పుడు ఎంత అవుతుందంటే అర్థం, ఇది 1 గంట అయిన తర్వాత ఎంత ఉంది మనకు 50 నిమిషాలు ఉంది. 1 గంట 50 నిమిషాలు ఉంది. ఇది మనకు వాచ్ టైం తెలిస్తే మనకి ఈ లెక్క ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక వాచ్ చూద్దాము, ఇది చిన్నమ్ములు 10 కాడ ఉంది, పెద్దమ్ముళ్ళు 2 కాడ ఉంది, అంటే 10 గంటలు అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి ఎంత ఉంది, 10 అంటే మనకు ఒక్కొక్క దానికి 5 నిమిషాలు ఉంటుంది, ఇది 10 నిమిషాలు అయింది, అంటే 10 గంటలు 10 నిమిషాలు అయింది. ఇప్పుడు మనకు ఇక్కడ ఇచ్చినటువంటి వాచ్ ఏంటంటే 12 గంటలు అనుకుంటుంది. కాబట్టి ఇది 12 అంటే చిన్నమ్ముళ్ళు పెద్దమ్ముళ్ళు 12 గంటల కానే ఉంది అని అర్థం. ఇక్కడ ఇప్పుడు ఇది ఇక్కడ ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది, ఈ 12 గంటలు అన్నప్పుడు మనకు ప్లస్లలో 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది. ఇది మనకు లెక్కలు ఇచ్చాడు. ఏముంది, మధ్యాహ్నం 12 గంటలకు 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేటువంటిది ఉంది. ఇది లెక్క ఇచ్చినటువంటి లెక్కను మనము ఈ విధంగా అర్థం చేసుకున్నాము. అంటే ఇచ్చినటువంటిది గడియారం ఉంది కాబట్టి గడియారంలో ఒకసారి అవగాహన చేసుకున్నాము. ఇక్కడ 12 గంటలు అప్పుడు 12 గంటల ముళ్ళు ఇట్లా పెద్ద చిన్న ఒకతనం ఉంటుంది, అప్పుడు ఎంత ఉంది 10 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే +10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. ఇది శ్రీనగర్లో ఉంటుంది ఉష్ణోగ్రత. ఇప్పుడు దీన్ని మనకు కాన్సర్ ఏమంటుండు, ప్రతి గంటకు 2 గంటలు తగ్గుట అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉష్ణకాలం ఏమవుతుంది, మనకు చిన్నముళ్ళు ఒక్కసారి తిరిగి ఉష్ణకాల 12 గంటలు అవుతుంది. అంటే 12 గంటల కట్టకల్లా మనకేమైంది అంటే మనకు 24 అనేది తగ్గుతుంది. 24 తగ్గుతుంది ఇది, అంటే మైనస్లో వస్తుంది. ఆల్రెడీ ఎంత ఉంది ఇలా 10 ఉంది, అంటే -14 డిగ్రీస్ అనేటువంటిది మనకు ఎప్పుడైతుంది సెకండ్లే కాన్సర్ వచ్చేసింది. ఒకసారి ఇక్కడ మధ్యాహ్నం నుంచి మనకు అర్ధరాత్రి 12 గంటల కల్లా మనకు ఎంత అంటే -14 డిగ్రీలు వచ్చేసింది. ఫస్ట్ లెక్క ఏమంటుండు, 8 ఉండాలి. 8 ఉండాలంటే ఇక్కడ 10 ఉంది, ఇది 18 కావాలంటే ఎన్ని కావాలి, 9 గంటలు కావాలి. అంటే అంటే ఎందుకు, ఒక గంటకు 2 తగ్గుతుంది కాబట్టి 9 గంటలు కావాలి. అంటే మనకు 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చింది. ఒకదానికేమో ఎన్ని గంటలకు ఉంటుంది మధ్యాహ్నం, ఇక్కడ ఈ మధ్యాహ్నం 9 గంటలకు 8 డిగ్రీలు ఉంటుంది, ఇక్కడికి వచ్చాకాల ఎంత ఉందంటే -14 డిగ్రీస్ ఉంటుంది. దీన్ని ఒకసారి రాత రూపంలో మనం చేయడానికి రావాలి. చూసినట్టయితే లెక్క మళ్ళీ ఒకసారి చూసుకున్నాము. చూసుకున్న మధ్యాహ్నం 12 గంటలకు ఎంత ఉంది మనకు, అక్కడ 10 డిగ్రీస్ ఉంది. ఇది వాచ్ 12 గంటలకు ఎంత ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా అంటున్నాము, ఒక గంటకు తగ్గు ఉష్ణోగ్రత, ఒక గంటకు ఎంత తగ్గుతుంది అంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది. 2 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది. మరి 18 డిగ్రీలు తగ్గాలంటే ఎందుకు, ఇక్కడ ప్రతి గంటకు ఇంత తగ్గుతుంటే ఎన్ని గంటల సమయంలో
ఉష్ణోగ్రత -8 అవుతుందని అంట తమిళ -8 అవుతుంది అంటే ఇవి 8 ఇవి 10 రెండు కూడితే మనకు ఎంత వస్తుంది 18 తగ్గాలి అంటే 18 కావాలి 18 తగ్గాలంటే మనకి ఇక్కడ 10 ఉంది ఇది ఒక 8 18 తగ్గాలంటే మనకి ఏం చేయాలి ముళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎట్లా తిరుగుతుండాలి అంటే ఎన్ని గంటలకు రావాలి ఒక్క తానికి కొట్టకలేటో మనకు 10 ఉందని తెలిసింది ఇప్పుడు వాచ్ చూసుకుని చేసుకో 10 ఉంది ఇక్కడ కొట్టకల ఏమవుతుంది 8 అవుతుంది ఇక్కడ వచ్చేటకల్లా 6 అవుతుంది ఇక్కడ వచ్చేటకల్లా 4 అవుతుంది ఇక్కడ 4 కాడ ఎంత అవుతుంది 5 అవుతుంది ఇక్కడ వచ్చేటకల్లా ఇక్కడ 4 కాదు 0 అవుతుంది ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది మనకు 2 అవుతుంది 8 4 2 ఇక్కడ వచ్చేటకల్లా 2 అవుతుంది ఇక్కడ ఎంత అవుతుంది 0 అవుతుంది ఇప్పుడు ఇక్కడ మా ఇక్కడ నుంచి 0 అయిన తర్వాత మనకు సంఖ్యలు ఋణ సంఖ్యలలో వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి ఏమవుతుంది -2 అవుతుంది ఇక్కడ -4 అవుతుంది ఇక్కడికి వచ్చేటకల్లా మనకి ఏమవుతుంది అంటే -6 అవుతుంది ఏది 8 కాడ ఇక్కడికి వచ్చేటకల్లా ఏమవుతుంది -8 ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చింది అంటే 9 గంటల కాడ మనకు ఎంత ఉంటుంది -8 డిగ్రీస్ ఉంటుంది ఇది అంటే 18 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గాలంటే గంటలు ఎన్ని గంటలు పడుతుంది మనకు ఇక్కడ తెలిసిపోయింది 9 గంటలు దీన్ని ఇంకో రకం కూడా చేసుకోవచ్చు 18ని 2తో భాగం చేసినప్పుడు మనకు ఎంత వస్తుంది 9 వస్తుంది అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది ఇట్లా వాచ్లో మనం వేసుకొని చేయొచ్చు దీన్ని 18 2తో భాగం చేసినప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది అంటే ఏమన్నాడు ఎన్ని గంటలకు సమయంలో ఉష్ణోగ్రత -8 డిగ్రీ ఉంటుంది అన్నట్టు అర్థం ఇక్కడ అంటే ఎన్ని గంటలకు ఉంటుంది ఎన్ని ఉన్న దగ్గర మనం 8 9 గంటలు పెడితే అయిపోతుంది ఎన్ని గంటలు పెట్టాలి 9 గంటలు కూడా పెడితే అయిపోతుంది అది రాసుకోవాలి 9 గంటల సమయంలో మనకు ఉష్ణోగ్రత 0 కన్నా 8 కన్నా తక్కువ ఉంటుంది అంటే మనకు దీని ఆన్సర్ ఏంటంటే -8 డిగ్రీ ఉంటుంది అనుకుంటుంది ఆన్సర్ అంటే దీని ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కు 9 గంటలు అని రాస్తే అయిపోతుంది సెకండ్ క్వశ్చన్ ఏమిచ్చిండు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఎంత ఉంది 12 అంటే 12 × 2 అంటే 24 అవుతుంది ఇది -24 తగ్గిపోతుంది ఇక్కడ 24 తగ్గితే ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది 10 ఉంది ఇప్పుడు ఇది ఏమో ప్లస్లా ఉంది మైనస్ ఉంది అంటే తీసేస్తే మనకి ఎంత వస్తుంది -14 అనేటువంటిది వస్తుంది లేకుంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు మనకి ఏముంది ఫస్ట్ ఇక్కడ 10 ఉంది అర్ధరాత్రి 12 గంటలకల్లా ఫస్ట్ అప్పుడు 10 ఉండే మనకు తగ్గుట ఎంత అయింది -24 తగ్గుట అయింది తగ్గుట అయినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది అప్పుడు -14 డిగ్రీలు అనేటువంటిది వస్తుంది ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్కు ఆన్సర్ కాబట్టి ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలి లెక్కను వాచ్ ప్రకారం ఇక్కడ వాచ్ అనేది ఇచ్చింది కాబట్టి వాచ్ ప్రకారం మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మనము దాన్ని చేసుకుంటూ అవుతుంటే లెక్క అనేటువంటిది వస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాటర్ను ఒకసారి చదవాలి చదివిన తర్వాత మనము దాన్ని ఏ విధంగా ఇచ్చినటువంటిది రాత లెక్క అయినప్పటికి కూడా మనకు ఈజీగా ఉంటుంది కాబట్టి లెక్కను చదవాలి ఒక ఆన్సర్ ఏమో 9 డిగ్రీలు ఇంకొక ఆన్సరు -14 డిగ్రీలు అనేటువంటిది వస్తుంది ఇది ఈ లెక్కలో ఇచ్చినటువంటిది అంటే ఇక్కడ మనకి ఏమిచ్చిండు ఈ వాచ్లో మనకు 9 గంటల దగ్గర మనకి ఏమొస్తుంది దీని ఆన్సర్ అనేటువంటిది వస్తుంది ఇది